जय तेलंगाना, जोहार वायसार। वायसार गारिनी अभिमानिंचे प्रति नायकुडिकी प्रति कार्यकर्तकी ना अक्क चेल्लेलकी वायसार गारिनी अभिमानिंचे प्रति हृदयानिकी नी राजन्न बिड्ड शिरस्सु वंचि चेतुलु जोडिंचि మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు దేవునిలాగా ఉన్నారంటే దాని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఎంతో ఉంది. కార్యకర్తలంటే కద్దరు చొక్క నాయకులు కాదని, కార్యకర్తలంటే నాయకుని వెంట నడిచే ఆత్మస్థైర్యమని, ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి మేమున్నామంటూ ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేది కార్యకర్తలని నాకు తెలుసు. కార్యకర్తలంటే నినాదాలు చేసే వాళ్ళే కాదు, నాయకుణ్ణి నిత్యం ప్రజల దగ్గరకు చేర్చే వాళ్ళని, కార్యకర్తలంటే జనాన్ని తెచ్చే వాళ్ళే కాదు, జనం గొంతు నాయకుని దగ్గరికి చేర్చే వాళ్ళని, కార్యకర్తలంటే జెండాలు మోసే వాళ్ళే కాదు, జనం గుండె చప్పుడు విని అజెండాలు కూడా రాయగలరని నా నమ్మకం. ఎందుకంటే ప్రజల సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావించి ఆ సమస్యలు తీర్చడానికి రోజు పోరాడే జీవితమే కార్యకర్తలది. నాన్న అనేవాడు కార్యకర్తలంటే అనుసంధానకర్తలు కూడా అని. ఆ మాటలో చాలా అర్థం ఉంది. కార్యకర్తలంటే వైఎస్ఆర్ గారికి అపారమైన అభిమానం, గౌరవం. మనం తెలంగాణ సంక్షేమం కోసం పార్టీ పెట్టబోతున్నాం. రాబోయే వైఎస్ఆర్ జయంతి రోజున, జూలై 8వ తేదీన మన పార్టీని మనము స్థాపించబోతున్నాం. మనం పెట్టబోయే పార్టీలో కార్యకర్తలే కీలకం, వాళ్ళకే పెద్ద పీట వేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రతి క్షణం ప్రజల సమస్యలను పరిష్కరించాలని పరితపించే కార్యకర్తలే మన పార్టీలో రేపటి ప్రజా నాయకులు. అంతేకాదు, ప్రజల గుండె చప్పుడు, ప్రజల నాడిని అతి దగ్గరగా వినేది కార్యకర్తలే కనుక వాళ్ళు చెప్పిందే మన పార్టీ సిద్ధాంతం కావాలి, వాళ్ళు చెప్పిందే మన పార్టీ రాజ్యాంగం కావాలి. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన అందని గడప లేదు, తాకని గుండె లేదు, ఆయన వల్ల లబ్ధి పొందని ఇల్లు ఈ తెలంగాణలోనే లేదు. కనుక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా తెలంగాణ ఆశలకు ఎక్కడా తగ్గకుండా, తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కొరబడిన అంశాలను గుర్తిస్తూ మన పార్టీ ఎలా ఉండాలో మీరు కార్యకర్తలే నిర్ణయించండి.
మనం పెట్టబోయే పార్టీ తెలంగాణ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమం కోసం కనుక ప్రజలందరి భాగస్వామ్యం మనకు అవసరం ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు వారి ఆలోచనలకు అద్దం పట్టేలా వారి ఆశయాలకు అద్దం పట్టేలా మన పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఉండాలని నేను భావిస్తున్నాను అందుకోసం మనం పార్టీ పెట్టబోయే ఈ నెల రోజుల్లో మీరు వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి వాళ్ళకి ఇంకా అందనిది ఏంటి మనం అందించాల్సింది ఏమిటి మీరు తెలుసుకోవాలి ప్రతి వర్గాన్ని అడిగి తెలుసుకోవాలి బడుగు బలహీన వర్గాల ఏమి కోరుకుంటున్నారు విద్యార్థుల ఆకాంక్షలు ఏంటి నిరుద్యోగుల ఆశలు ఏంటి మహిళల ఇబ్బందులు ఏంటి రైతుల అవసరాలు ఏంటి కర్షకుని కష్టాలు ఏంటి వృద్ధుల బాధలు ఏంటి గిరిజనుల సమస్యలు ఏంటి ఉద్యోగస్తుల కష్ట సుఖాలు ఏంటి అన్నీ తెలుసుకోవాలి ప్రతి ఇంటిని ప్రతి కుల సంఘాన్ని ప్రతి ప్రజా సంఘాన్ని ప్రతి మేధావిని కదిలించాలి వాళ్ళ అభిప్రాయాలను సేకరించాలి వాళ్ళకు ఈ రోజున్న కష్టాలు తీరేలా రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా వారి ఆశయాలకు ఆలోచనలకు అద్దం పట్టేలా మన సిద్ధాంతాలను మనం రూపొందించుకుందాం మనం పెట్టబోయే పార్టీ ప్రజల పార్టీ కనుక దీని అజెండాను నేను రాయకూడదు తెలంగాణ ప్రజలు రాయాలి ప్రతి తెలంగాణ బిడ్డ మన అజెండాను చూసి ఇది ఒప్పుకునేదిగా మెచ్చుకునేదిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనుక మనం పార్టీ పెట్టబోయే ఈ నెల రోజుల్లో మీరు వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ అభిప్రాయాలను సేకరించాలి కోవిడ్ టైంలో మీరు ఇండ్లకు వెళ్ళలేకపోతే ఫోన్లు చేయండి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి మీ ఆలోచనలను జోడించి ఈ పైనున్న ఈమెయిల్ ఐడి ఈ వాట్సాప్ నంబర్కి మీ అభిప్రాయాలను మాకు పంపాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం మీడియా ఒక క్షణం మీ ఫోకస్ ఆ డీటెయిల్ మీద పెడితే విల్ బి వెరీ గ్రేట్ఫుల్ మళ్ళీ చెప్తున్నాను కార్యకర్తలంటే జెండాలు మోసేవాళ్ళే కాదు అజెండాను రాసేవాళ్ళు నేటి కార్యకర్తలే రేపటి ప్రజానాయకులు జై హింద్ ఈ కోవిడ్ టైంలో చాలామంది మీ ప్రాంతాలలో కోవిడ్ సోకిన వారికైతేనేమి వారి కుటుంబాలకైతేనేమి చనిపోయిన వారికైతేనేమి వారికి సాయం అందించడంలో అయితేనేమి చాలామంది యువకులైతే మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ మన స్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ